మైలవరం బీజేపీ మైలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు మొన్ననే. అక్కడ అంతకుముందు మాజీ మంత్రి దేవినేని ఉమ, మొట్టమొదటి నుంచి పార్టీనే నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తి, నందిగావ నుంచి కంటిన్యూ గెలుస్తూ వచ్చి నియోజకవర్గాల పునర్విభజనలో ఆ సీటు ఎస్సీ రిజర్వ్డ్ అవడంతో మైలవరం నుంచి పోటీ చేసి గెలిచారు. ఓటమి ఎరగలేదు. ఇప్పుడు ఆయనకి మైలవరం సీట్ అనుకుంటే మార్చి వసంత కృష్ణప్రసాద్కి ఇచ్చారు. బీ ఫారం అందుకున్న తర్వాత వసంత కృష్ణప్రసాద్ కూడా, అంటే ఇప్పటిదాకా ఒక రకంగా ఉప్పు నిప్పుల సంబంధాలు ఉన్నాయి వీళ్ళ మధ్య, ఇప్పుడు అది మొన్ననే దేవినేని ఉమ మిగతా వాళ్ళందరూ ఎదురు తిరిగినా అతను ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ తాజాగా బీ ఫామ్ తీసుకున్నాక దేవినేని ఉమ కార్యాలయానికి వెళ్తే ఆయన గెలిపించమని పిలుపునివ్వడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. పార్టీ లాయలిస్ట్గా చూపించారు, పార్టీ తీసుకున్న నిర్ణయం శిరోధార్యమని, చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గొల్లపూడిలోని ఉమామహేశ్వరరావు కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఆదివారం రాత్రి వచ్చారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తాము అన్నదమ్ముల కలిసి పనిచేస్తామన్నారు. రాక్షస రాజ్యాన్ని కూల్చేందుకు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతికారికర్త పనిచేయాలన్నారు. తంగిరాల సౌమ్య కృష్ణప్రసాద్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తమ మధ్య వ్యక్తిగత వైరం లేదన్నారు. తన నామినేషన్ కార్యక్రమానికి ఉమామహేశ్వరరావును ఆహ్వానించడానికి వచ్చానని చెప్పారు.